హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు మైక్. నేను మీ ప్రవీణ. దర్బార్ మూవీ గ్రాండ్గా రిలీజ్ అయిపోయింది అండ్ అలాగే తెలుగులో అండ్ తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఎందుకంటే పబ్లిక్ టాకులు కానీ రివ్యూలు కానీ చాలా పాజిటివ్గా వచ్చాయి, సూపర్ అని చెప్పుకోవచ్చు. అండ్ రజనీకాంత్ ఈ మధ్య కెరీర్లో మనం చూసినట్లయితే పేట కానీ ఇలాంటి ఈ సినిమాస్ అన్నింటిలో కూడా, అంటే ఈ మాస్క్ సంబంధించిన ఎలిమెంట్ సంబంధించిన సినిమాలు అన్నింటిలో కూడా ఫస్ట్ టైం దర్బార్ మూవీ పైన మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. అండ్ ఆ పీక్స్కి తగ్గట్టుగానే ఈ సినిమా దర్బార్ మాత్రం దుమ్ము దులిపేసింది. రజనీకాంత్ గారి యాక్షన్ కానీ పోలీస్ కాప్ గెటప్లో కానీ కంప్లీట్గా ఫస్ట్ నుంచి సెకండ్ అంటే మొత్తం కంప్లీట్గా త్రూ అవుట్ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. రజనీకాంత్ గారు చెప్పే డైలాగ్స్కి అండ్ అలాగే రజనీకాంత్ ట్రైన్లో జరిగిన ఫైట్కి ఫైట్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా ఈ సినిమా మాత్రం ఫుల్గా ఎంటర్టైన్ చేసింది అండ్ ఆడియన్స్ని మాత్రం మెప్పించిందని చెప్పుకోవచ్చు. రివ్యూస్ కానీ పబ్లిక్ టాస్ కానీ చాలా అద్భుతంగా వచ్చాయి. అండ్ సినిమా అయితే నాకు మాత్రం సూపర్గా నచ్చింది పర్సనల్గా. అండ్ ఈ సంక్రాంతి బరిలో వచ్చింది కాబట్టి ఈ సినిమా సంక్రాంతిలో ఫస్ట్ ఒక మంచి హిట్తో మనకి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా మనకి అనిరుద్ధ్ మ్యూజిక్ చూసుకున్నట్లే కానీ అండ్ మురుగదాస్ గారి డైరెక్షన్ చూసుకున్నట్లు కానీ కంప్లీట్గా అండ్ రజనీకాంత్ గారు మెయిన్ అని చెప్పుకోవచ్చు. అండ్ కంప్లీట్గా వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్లు మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం సూపర్ తెలుగులో ఇంత బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పేసి అందరూ అనుకోలేదు. ఎందుకంటే సంక్రాంతి సీజన్లో వేరే సినిమాలు పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి అండ్ రజనీకాంత్ గారి సినిమా ఏ మేరకు వస్తుంది అనుకున్నారు. కాకపోతే ఈ సినిమా మాత్రం ఫస్ట్ ఒక బ్లాక్ బస్టర్ టాక్తో సూపర్గా ఉంది అండ్ కంప్లీట్గా నాకైతే సినిమా బాగా నచ్చింది. కాబట్టి నయనతార గారి క్యారెక్టర్ కొంచెం తక్కువ పెట్టడం అనేది కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. నివేద థామస్ కూతురుగా మంచి జీవించేసింది రజనీకాంత్ గారికి. కంప్లీట్గా సినిమా అయితే సూపర్ అండ్ నేను ఇచ్చే రేటింగ్ 5/4 నా రేటింగ్. అండ్ అలాగే మీరు దర్బార్ మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో రేటింగ్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు సైనింగ్. మీ ప్రవీణ్. హలో ఎవ్రీవన్ అండి, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు మైక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.